चैत्र अने पसिकंदु नलगोंड जिल्ला देवरकोंड प्रांतानिकि चेंदिन चैत्र अने ओक पसिकंदुनि आरेल्ल अम्मायिनि ओक राक्षसुडु अत्यंत घोरंगा रेप चेसि मर्डर चेसि చేయడం నిజంగా దుర్మార్గం నిజంగా సభ్య సమాజం ఇయల భారతదేశంలోనే తెలంగాణ పరువు ప్రతిష్టంతా కూడా నాశనమైపోయి ఈ రోజు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ రోజు భయంతో బతుకుతుంటే కనీసం ఏడో రోజు ఇయాల ఏడో రోజు ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి గాని రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి గాని ఆయన కొడుకు ఈ ప్రాంతాన్ని దత్తతీసుకున్న దత్తపుత్రుడు ఒక మోసగాడు కేటిఆర్ గాని పక్కనే ఉండే డమ్మీ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు కూడా రాకపోవడం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం స్థానిక ఎంపీ రాకపోవడం దేవరకొండ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే రాకపోవడం చీఫ్ సెక్రటరీ గాని డీజీపీ గాని పోలీస్ కమిషనర్ రాకపోవడం నిజంగా ఈ జిల్లా ఈ ప్రాంతానికి చెందిన మినిస్టర్ సబితాయింద్రాడి రాకపోవడం ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సత్యవతి రాతోడు ట్రైబల్ అమ్మాయి ఇయాల చనిపోతే ట్రైబల్ మినిస్టర్ రాకపోవడం ఇయాల రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్రంలో పరిస్థితి ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతున్నది. ప్రభుత్వం లేదని చెప్పడానికి ప్రభుత్వం లేదు రాష్ట్రంలో చెప్పడానికి పరిపాలన అనేది లేదు ఫామ్ హౌస్ లో పరిపాలన పండుకున్నని చెప్పడానికి ఈ చైత్ర ఇన్సిడెంట్ నిదర్శనం. చీటికి మాటికి మాట్లాడి బతుకమ్మ పండుగ వస్తే ఊరేగుకుంట తిరిగే కవితమ్మ ఏడ పండుకుంది. ఇప్పుడు కవితమ్మ ఇంట్లో ఉన్నది ఇక్కడ వచ్చి రావచ్చు కదా. బతుకమ్మ గురించి మాట్లాడే కవితమ్మ ఒక చిన్న అమ్మాయి చనిపోతే ఎందుకు రాలేదు ఇంతెందుకు కూర్చున్నావు నువ్వు. నిజంగా గంజాయి 24 గంటలు మద్యం అమ్మి రాష్ట్రాన్ని దోచుకుంటూ లక్షల కోట్లు దోచుకున్న ఈ కేసీఆర్ కుటుంబానికి చైత్ర ఆమె ఆత్మ క్షోభిస్తూ తప్పకుండా భగవంతుడి కుటుంబానికి శిక్ష విధిస్తాడు. ఎంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగితే తండ్రి కొడుకులు ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో కూర్చుంటారు. మీరు రారా ఇక్కడికి. మీరు రాకపోగా డీజీపీ చీఫ్ సెక్రటరీ కూడా రాడు, హైదరాబాద్ కమిషనర్ రాడు. నిన్న సాయంత్రం 10 లక్షలు ఇస్తాం పట్టిస్తే అని మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? మీరు గాడిదలు కాస్తానుకున్నారా? మీరు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ తల్లి పోయి డోర్ తీయమంటే అందులో బంగారం ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి 3 గంటల దాకా ఆ డోర్ తీయకుండా 400 మంది పోలీసులను తీసుకొచ్చి తల్లిదండ్రుల మీదే కాదు స్థానికంగా ఉన్న ట్రైబుల్ అందరి మీద విపరీతంగా దాడి చేసిన పోలీసుల మీద ఇప్పటికి కూడా చర్యలు లేవు. అప్పుడే ఇన్సిడెంట్ కాగానే ఆ తల్లి పోయి ఆ డోర్ తెరవండి, వాడు గంజాయి తాగుతాడు, వారి మీద మాకు అనుమానం ఉన్నదని చెప్పి ఆ డోర్ తెరిచి హాస్పిటల్ పోతే ఆ పాప బతుకుతుందనేమో కారణం. ఇవాళ ఆ అమ్మాయి కారణం కూడా ఆ రాక్షసుడు ఎంత కారణమో ఈ ప్రభుత్వ యంత్రాంగం ఈ ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహించాలి. ఎందుకంటే 3 గంటలు ఆ డోర్ తీయకుండా 3 గంటల తర్వాత డోర్ తీసుకొని ఇట్లా పశువులకు గుంజున్నాడు గుంజుకపోయిన అమ్మాయిని ఆ తల్లి చెప్తుంది. చనిపోయిన శవాన్ని కూడా ఎవరైనా మోసుకపోతారు. 500 పోలీసులు ఈడ్చుకుంటూ పోయి అడ్డం వచ్చిన తల్లిదండ్రులన్నీ వితరులను కొట్టుకుంటూ తీసుకుపోయిండు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ ఢిల్లీలో కానీ రేపు వచ్చేనా జరగబోయే పార్లమెంటు సమావేశంలో దీని మీద తప్పకుండా మాట్లాడతాం. ముఖ్యంగా కేటీఆర్ గారు, మీరు పబ్లిసిటీ కోసం ఏదో ఒకటి పేపర్లో వస్తే కేటీఆర్ ఇమ్మడే దానికి స్పందించిండు, ప్రభుత్వ పరంగా సహాయం చేసిండు అని చెప్తారు. నీకు మానవత్వం ఉండి నువ్వు మనిషి అయితే నీకు పిల్లలున్నారు, ఇంత చిన్న పిల్ల అమ్మాయి చనిపోతే నువ్వు ఎందుకు ఇక్కడ రాలేదు అని చెప్పి అని చెప్తున్నా. ఆ రోజు వచ్చి నీ సింగరేణి కాలనీ సింగపూర్ చేస్తున్నావు, ముఖం లేక రాలేదా? లేకపోతే దళితులు గిరిజనులు చనిపోతే పోతాయి, మా కుటుంబం బాగుంటే చాలు, మేము లక్షల కోట్లు దోచుకుంటే చాలనుకుంటున్నావా? ఎందుకో నువ్వు సమాధానం చెప్పాలి. ట్విట్టర్లో నేను కూడా పెడతాను ఇప్పుడు నీ గురించి, నీ చరిత్ర బయట పెడతా ఇప్పుడు. నువ్వు ఆ రోజు ట్విట్టర్లో సింగరేణి చేస్తావు, సింగరేణి కాలనీ సింగపూర్ చేస్తున్నావు, ఇవాళ శ్మశానం అయ్యి చనిపోతే నువ్వు చూస్తానికి రాలేదంటే నువ్వు అమెరికాలో చదువుకున్నావా, గాడిదల కాసినావా? అర్థమైతే లేదు మాకు. నిజంగా కూడా తెలంగాణ ఈ కర్మ ఇవాళ ఓట్ల కోసమే దళిత బంధు గిరిజన మంది అంటావు. ఇవాళ ఒక గిరిజన అమ్మాయి చనిపోతే గిరిజన మంత్రి రాదు, ముఖ్యమంత్రి రాడంటే నిజంగా బాధ అనిపిస్తున్నది. వెంటనే దీన్ని వెంటనే ఆ దోషుణ్ణి మీకు ఏమనంటే దేశంలోనే
తెలంగాణ పోలీస్ కు ఉత్తేజ అవార్డులు వస్తున్నాయంట ప్రతి సంవత్సరం ఎవడు ఇస్తున్న అవార్డులు నీకు లంచాలు ఇచ్చి అవార్డులు తీసుకుంటున్నావు అమ్మాయి చనిపోతే ఈ రోడ్ల మీద సీసీటీవీ కెమెరా దొరుకుతాడు దొరకడు అవార్డు అంటే ఎందుకంటే ఇక్కడ నుంచి గంజాయి అమ్ముతోలు దుకాణ బీర్ షాపులోలు ఈ స్వయంగా కేటీఆర్ కూడా టానిక్ అనే ఒక ఇంపార్టెంట్ మంది అమ్ముతాడు ఆయన రోజు 2 కోట్ల రూపాయలు మంది అమ్ముతాడు ఆ షాప్ బంజరాయిచ్లో ఉన్న షాపు కేటీఆర్ సంతోషిస్తున్న మంది షాపు మందమ్ముతావు భూములు కబ్జాలు పెడతావు ప్రాజెక్టుల మీద దోసుకుంటావు అన్ని దోసుకున్నా సరే మా ప్రాణాలకు రక్షణ చేయడం నువ్వు ఎందుకు నీ గవర్నమెంట్ ఎందుకని ప్రశ్నిస్తున్నావు ఈరోజు అందుకనే చెప్తున్నాం దీన్ని వెంటనే దిశ దీన్ని ఏ విధంగా చేసిండో వెంటనే 24 గంటల్లోగా పట్టుకొని మీరేదో నజరానా ఇస్తాం 10 లక్షలు మీరు పట్టుకొని ప్రజలలా మీరు చెప్పండి అంటే మీరు ఉద్యోగాల పనికిరాలా ఐపీఎస్ ఆఫీసులలారా మీరు వాళ్ళకు తత్తుల్లాగా పనిచేయండి అంతే తప్ప మీరు దోషులను పట్టుకోలేనప్పుడు 7 రోజులైనా పట్టుకోలేదంటే మీ చేతగాంతనం అన్నట్టే కదా చేతగాంతనమక గంజాయి స్మగ్లర్లకు వాళ్ళు కుమ్మక్కయ్యనరా మీ స్థానిక పోలీసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేని అని ప్రశ్నిస్తూ తప్పకుండా ఈ రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు కూడా దృష్టికి తీసుకొస్తాం తెలంగాణలో ఇక మాకు నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద నువ్వు గిరిజన బంధని ఇంకా కలెక్టర్ వచ్చి సిగ్గు లేకుండా చెప్తాడంట నీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం నీకు అది చేపిస్తామని ఎవడన్నా సిగ్గు నా కలెక్టర్ చదువుకున్నవాడు ఎవడన్నా మాట్లాడే మాటలేనా అమ్మాయి చనిపోతే దోషులను శిక్షిస్తామని చెప్పాలి తప్ప డబుల్ బెడ్రూమ్ చిన్నపిల్లలకు ఆశ పెట్టినట్టు 8 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడ ఎవడు మర్డర్ అయినా ఇక్కడ రేప్ అయినా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లైనా కట్టినవా రేప్ అయితేనే ఇస్తారు ఆ ఇల్లు మామూలుగా పేదోళ్ళకి ఇల్లు ఇవ్వవా ఈ సింగారెడ్డి కాలనీల పట్టాలు ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు నువ్వు అందుకనే మరొకసారి కూడా తప్పకుండా ఈరోజు మంత్రులు పార్టీ పక్షాన తప్పకుండా చైత్రకు న్యాయం జరిగే వరకు మాకు డబుల్ బెడ్రూమ్లు అవసరం లేదు మేమే మంచి చందా వేసుకొని ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ పిల్లల్ని చదివించుకుంటాం వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఆయనకు సొంత ఆటో కొనిస్తాం మీ సాయం అవసరం లేదు వాడిని పట్టుకుంటారా లేకపోతే మమ్మల్ని పట్టుకోమంటారా లేకపోతే మా చేత కాదని చెప్పరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదని చెప్పి పట్టుకుంటాం లేకపోతే సినిమా యాక్టర్ మోటార్సైకిల్ మీదకి వెళ్ళి పడితే నిన్న సిగ్గులేని పనికిరాని హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 2 గంటలు అపరాధాలు పోయి ఆయన కాపలా కుక్కలా కూర్చున్నాడు సినిమా యాక్టర్ వీడికెందుకు రాలేదు వాడు మంత్రి అని అసలు దమ్ము లేదా దమ్ము లేకుండా భయపడితే 500 మంది పోలీసులను తీసుకుని వచ్చి పరామర్శించాలి కలెక్టర్ వచ్చి రోడ్డు మీదనే చూసిపోతున్నాడు కలెక్టర్ రోడ్డు మీదనే కనీసం ఏ ప్రాంతంలో జరిగింది ఎక్కడ రేపు జరిగింది ఎక్కడ మర్డర్ అయింది వాళ్ళు ఇల్లు అయింది పరిస్థితి చూడాలి ఇక్కడ రాలే కలెక్టర్ ఆఫీసర్ రాలే ఎమ్మెల్యే రాలే మినిస్టర్ గారు పోయి సినిమా యాక్టర్ దగ్గర టీవీ వల్ల దయచేస్తున్న ఇక్కడ ఉన్న టీవీలోళ్ళు 4 రోజులకి వెళ్ళి తెలుగు ఛానల్ చూడాలంటే సిగ్గు అనిపించి టీవీ ఛానల్ బంద్ చేశాను నేను పనికి రాలినా ఆ సినిమా యాక్టర్ గురించి మీరు ఛానల్ మొత్తం ఆయన కోలుకుంటుండు ఆయన అదాగుతుంది తప్ప చైత్ర గురించి ఒక్కసారైనా మీరు టీవీలో చూపిస్తున్నా ఎప్పుడో ఒకసారి చూపిస్తుండు దిశలాగా ఎందుకు ఎన్కౌంటర్ చేస్తలేరు ఎందుకు దీనికి నిర్భయలాగా దేశవ్యాప్తంగా వచ్చా మీరందరూ కూడా చైతన్యవంతులు చేస్తే ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగినప్పుడు దేశ రాజధానిని ముట్టడించును మీరు ప్రజాస్వామ్యంలో పత్రికల వాళ్ళు టీవీ ఛానల్స్ ఇదే చైత్ర గురించి చేసుంటే ఇప్పటికీ ప్రగతి భవన్ ముట్టడించే వాళ్ళం మేము కానీ మీకు కావాల్సింది సినిమా యాక్టర్లు హీరోయిన్ కావాలి మీకు హీరోయిన్లకు ఏమైనా అయిందా హీరోలకు ఏమైందా మీరు చూస్తారు మా మినిస్టర్లు అదే చూస్తారు మా బాధ ఎవరు చెప్పారు